హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షను నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ అండి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో నేను మీకు ఈరోజు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లిస్టర్ క్లియర్గా అర్థమైపోతుంది ఫోర్ వీల్ డ్రైవ్ ఫంక్షన్ ఏంటి అనేది అలాగే ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్లో ఉన్న ఆప్ రకాలు కూడా నేను మీకు చూపిస్తాను ఈరోజు పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటి ఫుల్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటి అలాగే ఇక్కడ ఒక బండి కనబడుతుంది కదా అది మాన్యువల్గా ఫోర్ వీల్ డ్రైవ్ ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను సో బిఫోర్ దాట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేనైతే ప్రస్తుతానికి ఫార్చ్యూనర్ వెహికల్లో కూర్చొని ఉన్నానండి ఫార్చునర్లో మనకి ఇక్కడ ఫోర్ వీల్ డ్రైవ్ స్విచ్ అయితే ఒకటి ఉంది మనకి మీరు చూడొచ్చు క్లియర్గా హెచ్ టూ హెచ్ ఫోర్ ఎల్ ఫోర్ అని ఉంది కదా సో దీని గురించి మాట్లాడబోయే ముందు మనం ఒక చిన్న సాలూన్స్ ఏదైతే ఉన్నాయో నార్మల్ కార్లు ఉన్నాయి కదా వాటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి ఇంజన్ మనకి ఫ్రంట్ ఉంటుంది కదా సో ఇంజన్కి కనెక్ట్ అయ్యి ఫ్రంట్ రెండు టైర్లు అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటారనమాట అది రెండు వీల్స్ మాత్రం డ్రైవ్ అవుతూ ఉంటాయి దానివల్ల బ్యాక్ సైడ్ టైర్ని పుల్ చేస్తుంది సో ఆ ఫ్రంట్ టైర్లకి బ్యాక్ టైర్లకి జస్ట్ ఒక రాడ్తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట సో దీన్ని ఫార్చ్యూనర్ని ఎప్పుడైనా సరే మనం పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అంటారు కానీ మన ఇండియాలో చాలా తెలియదు తెలియదండి ఇది పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అని సో పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్కి ఫుల్ టైం ఫోర్ వీల్ డ్రైవ్కి కూడా నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి సో ఎప్పుడైనా సరే ఫార్చునర్ మనకి జనరల్గా డ్రైవ్ చేసేటప్పుడు హెచ్ టూ అనే ఆప్షన్లోనే వెహికల్ డ్రైవ్ అవుతుంది అన్నమాట మనకి హెచ్ టూ అంటే ఏంటంటే ఇది పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అండి అంటే ఓన్లీ నార్మల్ సారూన్ లాగా వెహికల్ ఇది రన్ అవుతుంది నార్మల్ మన చిన్న కార్లు ఎలా ఉంటాయో అది సేమ్ అదే విధంగా ఈ వెహికల్ కూడా హెచ్ టూలో ఉన్నప్పుడు వెహికల్ రన్ అవుతుందండి కానీ మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో ఫోర్ వీల్ డ్రైవ్ అప్పుడు మాత్రమే దీన్ని మనం హెచ్ ఫోర్లో పెట్టుకోవాలి ఎప్పుడు మనకి ఫోర్ వీల్ డ్రైవ్ అవసరం అవుతుంది అంటే జనరల్గా వెహికల్ ఎక్కడైనా స్లిప్పరీ కండిషన్స్ లేదా కొంచెం మనం చిన్న చిన్న మౌంటైన్స్ లాంటిది ఏదైనా క్లైంబ్ చేద్దాం అనుకున్నా అప్పుడు మాత్రమే యూస్ చేసుకోవచ్చు సో మనం హెచ్ ఫోర్లో పెట్టగానే మీరు చూడవచ్చు స్పీడోమీటర్లో ఒక చిన్న ఫోర్ వీల్ డ్రైవ్ స్విచ్ అయితే ఆన్ అయింది కదండి దాన్నే ఫోర్ వీల్ డ్రైవ్ ఫంక్షన్ అంటారు అలాగే దీన్ని పుష్ చేసి హెచ్ఎల్ ఫోర్లో పెడితే ఇది ఇంకా హై టార్క్ ఉన్న ఫోర్ వీల్ డ్రైవ్ అండి సో ఫోర్ వీల్ డ్రైవ్ స్విచ్ ఆన్ అయ్యింది అలాగే ఫోర్ లో అని కూడా చూపిస్తుంది అంటే ఇది ఫోర్ లో అంటే ఏంటంటే చాలా హై పవర్ టార్క్ అండి అంటే వెహికల్ ఇంకా స్కిడ్ అవ్వదు అన్నమాట అంటే చూడండి నేను స్టీరింగ్ పైన పెట్టు హ్యాండ్ పెట్టాను కదా హ్యాండ్ పెట్టిన దాని తర్వాత నేను ఇప్పుడు ఇలా పెట్టి డ్రైవ్ ఇలా పట్టుకున్న దానికిను మనం ఇలా పట్టుకున్న దానికి అలాగే ఇంకా గట్టిగా పట్టుకున్న దానికి ఎలా డిఫరెన్స్ ఉంటుందో సేమ్ టు సేమ్ మన టైర్లు కూడా రోడ్ మీద అదే టర్న్ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అదే అదేవిధంగా ఈ ఫోర్లో కానీ ఇది కానీ యూజ్ అండి సో మనం వద్దు అనుకున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు సింపుల్గా హెచ్లో కొద్ది నార్మల్గా డ్రైవ్ చేసుకోవచ్చు సో ఇది మన ఫార్చ్యునర్లోని ఇప్పుడు మనం వేరే వెహికల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్సీ పికప్ అంటాం మేము ఈ వెహికల్లో డ్రైవ్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను పదండి సో ఇది ల్యాండ్ క్రూజర్ పికప్ అంటారండి ఇది చాలా ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మన ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఇది మీకు చూపిద్దామని నేను ఓపెన్ చేస్తున్నాను రెండు లోపలికి వెళ్దాం సో దీంట్లో మీరు గమనించవచ్చు ఫోర్ వీల్ డ్రైవ్ కి ఇక్కడ మనకి బటన్స్ కానీ స్విచ్చెస్ కానీ ఏమి లేవండి ఒక చిన్న గేర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు మీరు చూశారు కదా దీంట్లో హెచ్ టూ హెచ్ ఫోర్ ఎల్ ఫోర్ ఇది కూడా పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అండి సో వెహికల్ రన్ అవుతున్నప్పుడు మనకి ప్రస్తుతానికి హెచ్ టూలో రన్ అవుతుందన్నమాట ఇది మాన్యువల్ గేర్ ఇది గేర్ ఆటోమేటిక్ కాదు సో మనం ఎప్పుడైనా సరే టూ వీల్ డ్రైవ్లో ఉన్నప్పుడు హెచ్ టూలో ఉంటుంది మనం ఎప్పుడైతే కావాలి అనుకుంటామో ఫోర్ వీల్ డ్రైవ్ని దీన్ని న్యూట్రల్లో వెహికల్ న్యూట్రల్లోనే పెట్టుకోవచ్చు లేదా రన్నింగ్ కండిషన్లో ఉన్నా సరే మనం హెచ్ ఫోర్లోకి ఎంగేజ్ చేయొచ్చు సో నేను ఇప్పుడు హెచ్ ఫోర్లో పెట్టాను చూడండి వెహికల్ కిందకు దింపగానే ఆల్రెడీ ఫోర్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ అయ్యింది ఈ ఫోర్ వీల్ డ్రైవ్ హెచ్ ఫోర్ ఎప్పుడైతే ఉంటుందో వెహికల్కి ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ టార్క్ అనేది అంటే ఫిఫ్ టార్క్ అంటే ఏమీ లేదండి ఫ్రంట్ టైర్లకి బ్యాక్ సైడ్ టైర్లకి గ్రిప్ అనేది పెరుగుతుందన్నమాట సో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టార్క్ వల్ల ఏమవుతుందంటే జనరల్గా వెహికల్ స్కిడ్ అవ్వడం కానీ అలాంటివి కానీ ఏమీ జరగవు అన్నమాట సో నెక్స్ట్ వన్ ఎల్ ఫోర్ అంటే మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను చాలా ఎక్కువ టార్క్ అండి అంటే వెహికల్ ఇంకా ఇంకా అన్నమాట అంటే అంత పవర్ఫుల్ టార్క్ ఉంటుంది అన్నమాట సో మనం ఎల్ ఫోర్లోకి పెట్టాలంటే ఎప్పుడైనా సరే వెహికల్ని ఒక తమరువులు ఏంటంటే కంపల్సరీ వెహికల్ని న్యూట్రల్లో పెట్టి ఎల్ ఫోర్లోకి ఇదిగోండి చూసారా నేను ఇప్పుడు ఎల్ ఫోర్లో పెట్టాను ఎల్ ఫోర్లోకి అంటే ఇదేంటంటే కొంచెం లిఫ్ట్ చేసి కిందకు లాగాలన్నమాట ఇప్పుడు మనం ఫోర్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ చేశాను చూడొచ్చు ఇక్కడ దీనికి ఫోర్ వీల్ డ్రైవ్ స్విచ్ ఒకటి ఆన్ అయ్యింది అలాగే మన రోడ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ అయ్యింది సో ఇప్పుడు నేను వెహికల్ మూవ్ చేస్తే ఎంత కష్టంగా మూవ్ అవుతుందంటే చాలా స్లోగా వెహికల్ నడుస్తుందండి అలాగే టర్నింగ్స్ అలాంటి చోట్ల వెహికల్ చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట సో మళ్ళీ మనం ఎల్ ఫోర్ నుంచి మామూలుగా చేసేయాలంటే ఇది నోటర్లో పెట్టి సో అంటే నార్మల్ గేర్ బాక్స్ని మనం రిమూవ్ చేసి మనం ఓన్లీ ఫోర్ వీల్ డ్రైవ్ గేర్ బాక్స్ని మాత్రమే ఎంగేజ్ చేసుకుంటాం అన్నమాట ఇంతా మీకు పార్ట్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ గురించి చెప్పాను కదా ఈ వీటిని ఫుల్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అంటారండి ఫుల్ టైం ఫోర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటి అనేది మనం లోపల ఆ ఫోర్ వీల్ డ్రైవ్ స్విచ్ చూస్తే మనకు తెలుస్తుంది ల్యాండ్ క్రూజర్ కానీ ప్రాడో కానీ ప్రతి వెహికల్ కూడా మనకి ఫుల్ టైం ఫోర్ వీల్ డ్రైవ్స్ అన్నమాట సో రండి మనం లోపలికి వెళ్దాం లోపల ఉన్న ఆప్షన్స్ ఎలా ఉన్నది చూపిస్తాను నేను మీకు సో ఫుల్ టైం ఫోర్ వీల్ డ్రైవ్లో కూర్చోగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి హెచ్ టూ లేదు గమనించారా మీరు హెచ్ టూ ఆప్షన్ లేదు డైరెక్ట్గా మనకి హెచ్ ఫోర్ అండ్ ఎల్ ఫోర్ రెండిట్లు మా రెండు మాత్రమే ఉన్నాయండి ఓకే సో ఎప్పుడైతే మీకు హెచ్ టూ లేదో వెహికల్ ఆబ్వియస్గా హెచ్ ఫోర్లో రన్ అవుతున్నట్టు చూసారు ఇది కరెక్ట్గా హెచ్ ఫోర్ దగ్గర ఉంది మనకి అంటే మనం ఫోర్ వీల్ డ్రైవ్లో కంటిన్యూగా వెహికల్ రన్ అవుతుందండి ఫోర్ వీల్ డ్రైవ్లో రన్ అవ్వడం వల్ల యూజ్ ఉంది అలాగే డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి యూజ్ ఏంటంటే వెహికల్కి ఆల్వేస్ మంచి ట్రాక్షన్ ఉంటుంది మంచి గ్రిప్ ఉంటుంది సో ఎక్కడా కూడా స్కిడ్ అవడాలు కానీ ఇలాంటివన్నీ ఏం ఉండవండి అలాగే పెట్రోల్ మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది ఎందుకంటే వెహికల్ ఎప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్లో నడుస్తుంది అన్నమాట అది ఇది అలాగే ఇంకొకటి వచ్చేసరికి దీన్ని సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ అంటారండి ఈ డిఫరెన్షియల్ లాక్స్ దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్ సైడ్ టైర్లు కనుక స్ట్రక్ అవుతాయి సో ఈ సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ ఆన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా పవర్ అనేది ఫ్రంట్ టైర్స్కే వచ్చి మన వెహికల్ అనేది బయటకు వస్తుంది సో ఇది సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ అండి అలాగే ఈ సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ ఉంటుంది అలాగే ఫ్రంట్ డిఫరెన్షియల్ లాక్స్ ఉంటాయి అలాగే రేర్ డిఫరెన్షియల్ లాక్స్ అలాగే టోటల్గా త్రీ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్స్ ఉంటాయి అన్నమాట అవి నేను మీకు మెర్సిడెస్ బెంజ్ వెహికల్ చేస్తున్నానండి త్వరలో ఆ వెహికల్ చేసినప్పుడు నేను మీకు అవి చూపిస్తాను సో మీరు చూశారు కదా ఇక్కడ ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే కనుక హెచ్ ఫోర్లో ఉంది సో మనం దీన్ని హెచ్ టూలోకి తీసుకురావాలంటే పుష్ చేసి ఎల్ ఫోర్లోకి తీసుకొస్తే కనుక హై టార్క్తో వెహికల్ అయితే ఆన్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఫోర్ వీల్ డ్రైవ్ ఫంక్షన్ గురించి కొంచెమైనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా అవకపోతే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నేను మీకు ఒక ప్రాడో కానీ ఫార్చ్యునర్ కానీ మనం ఒక ఆఫ్ రోడ్ డ్రైవ్ కూడా చేయడానికి నేను ట్రై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎటువంటి సమయాల్లో వీటిని యూస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఓవరాల్ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్